రోజు అన్నా క్యాంటీన్ దగ్గర కూడా నీచ రాజకీయాలు చేస్తారండి వైసీపీ పార్టీ వాళ్ళు పేదవాడికి అన్నా క్యాంటీన్ తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా వచ్చి నిర్వహిస్తుంటే దీన్ని కూడా నీచ రాజకీయాలు చేస్తారు ఇక్కడ గాంధీ సెంటర్లో పెట్టొద్దు ఇక్కడ పెడితే ట్రాఫిక్ అంతరాయం అని చెప్పి ఈ రోజు పోలీసులు పంపించారండి పోలీసులు రాగానే మున్సిపల్ అధికారులు వచ్చారు ఇక్కడ పెట్టకూడదని ఏంటంటే వాళ్ళకి ఆటంకం మేము ఒక మూలన పెట్టుకుంటున్నాం ఇక్కడ ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవ్వట్లేదు కేవలం ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది పార్టీకి పేరు వస్తుందని చెప్పి పేదవాడి పట్టం చూస్తారండి అంటే పేదవాడికి అన్నం బెటర్ వీరు మీరు రాగానే క్యాంటీన్ మూసేశారు ఈరోజు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేస్తుంటే మేము పెట్టకూడదని చెప్పి మా మీద ఈ విధంగా నియంత్రణ పోలీసులు పంపించారు కాబట్టి ఏ విధంగా మీరు నియంత్రణలాగా వ్యవహరిస్తున్నారో త్వరలోనే మీకు ఈ ప్రజలే బుద్ధి చెప్తారండి అధికారం ఉంది కదా అని ఏ చేసినా చలాయిస్తున్నారని అనుకోవద్దు తప్పకుండా రాబోయే రాజుల్లో ప్రజలు మీకు బుద్ధి చెప్తారని తెలియజేస్తాను సభ్యులందరూ కూడా కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని అన్నా క్యాంటీన్ని పునఃప్రారంభించారు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తా ఉన్నాను పేదవాడికి పట్టి అన్నం పెట్టాలి పేదవాడికి కనీసం నోటి ముద్ద పెట్టాలని ఆ రోజు రామారావు గారు పేదవాడికి 2 రూపాయలు కిలో బియ్యం తీసుకొచ్చారు ఆ 2 రూపాయల కిలో బియ్యమే దేవుడు అన్నం అయింది ఆ 2 రూపాయల కిలో బియ్యమే పేదవాడికి పట్టి అన్నం పెట్టింది పేద బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని కులాల్లో పేద వర్గాలకి ఆ 2 రూపాయల కిలో బియ్యమే రూపాయి బియ్యం అయ్యి వాళ్ళ సామాన్యుడి దగ్గరికి బియ్యం వెళ్ళింది అదేవిధంగా ఓ మహాసంకల్పంతో జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లో మున్సిపాలిటీల్లో ఇలా మండల పరిధిలో ఐలవరంలో ఏర్పాటు చేశారు జీకొండూరులో ఏర్పాటు చేశారు కొండపల్లిలో ఏర్పాటు చేశారు జయనున్నారాం కాలనీలో ఏర్పాటు చేశారు రెడ్డిగూడెంలో ఏర్పాటు చేశారు అంటే ఒక నియోజకవర్గంలో 5 కేంద్రాల్లో అన్నా క్యాంటీన్ పెట్టి 5 రూపాయలకి పేదవాడికి సామాన్యుడికి అన్నం అందిస్తే తమ్మగా పేదవాడు మరి కాలంలో భోజనం చేయడం జరిగింది మళ్ళీ 37 నెలల్లో అన్నా క్యాంటీన్ని పక్కన పెట్టేసి విలువైన భవనాలు దగ్గర దగ్గర 43 లక్షలతో నిర్మాణం చేశాం వాటిని పగలగొట్టేశారు వాటిని పడేశారు మంగళగిరిలో పడేశారు కొన్నిసార్ల లిక్కర షాపులు పెట్టారు కొన్నిసార్ల ఎయిడ్స్ క్యాంప్ సెంటర్లు పెట్టారు చూడండి అన్నా క్యాంటీన్ కట్టడానికి మేము